నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంత క్షేమం అండి. క్షేమే సార్. మీ నాన్నగారు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష కుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఆయన్ని ఎవ్రీడే ఏదో పోరాటంలో భాగంగా ప్రతి దాంట్లో కూడా ఆయన్ని చూడొచ్చు సార్. ఆరోగ్యం కూడా చాలా క్షేమంగా ఉన్నారు. అండ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే ఓకే. రాష్ట్ర రాజకీయాల్లో ఘన చరిత్ర గడించారు మీ తండ్రి గారైనటువంటి జీవి హర్ష కుమార్ గారు. గత 5 ఏళ్ళుగా రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు వారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరు ఇందాక అన్నట్లు అనేక కార్యక్రమాలు నిర్వహణతో మీ అనునయాలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. అప్పుడు దాకా కాముగా ఉన్నారు, ఇప్పుడు కీలకంగా ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? మేలో అయిందండి ఎలక్షన్. 2014 ఆగస్ట్లో ఇదే ముఖ్యమంత్రి గ్యారంటీగా మేము క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్లో ఇష్యూన్లో రాజమండ్రి విషయంలో మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఎక్కి మొత్తం యావత్ ఫ్యామిలీ అంతా ప్రజల గురించి అరెస్ట్ అయిపోయాం. పుష్కరాలకి 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడుతున్నారు. 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడుతున్నప్పుడు 1-2 కోట్లు పెట్టి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి మీరు ల్యాండ్ కొనేసి ఇవ్వండి అని అన్న పాపానికి మొత్తం రాజమండ్రిలో ఉండే క్రిస్టియన్స్ అందరినీ పెద్ద పెద్ద లాఠీలతో చితగొట్టేసి సెంట్రల్ జైల్లో పడేశారు టీడీపీ ప్రభుత్వం. అంటే మేము ఎక్కడ కూడా రెస్ట్లో లేవు. అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎవరన్నా సరే 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటారు, ఆ తర్వాత ఏదో ప్రజల్లోకి వస్తారు, అక్కడి నుంచి వాళ్ళు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ మీరు అన్నమాట వాస్తవం, మేము పాలిటిక్స్లో లేము. ఎందుకంటే ఒక పార్టీని బలోపేతం చేయడానికి మేము కార్యకర్తలా పనిచేయట్లేదు, కానీ ఉద్యమాల్లో ఉన్నాం. ఫ్రమ్ డే 1 మేలో ఎలక్షన్ అయ్యింది, మేలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు, జస్ట్ 2 రోజుల క్రితం కూడా హోంమంత్రి చిన్నరాజప్ప వాళ్ళ బ్రదర్ సంబంధించిన డాగ్ ఒక చిన్న దళిత్ బాయ్ని అమలాపురంలో కరిస్తే అబ్బాయి చనిపోయాడు. ఆ పూర్తి బాధ్యత ఫ్యామిలీ మీదే ఉంటుంది. ఎందుకంటే మనం పెంపుడు కుక్కను పెంచుకున్నామంటే అది పక్క ఇంట్లోకి వెళ్ళి పాడు చేసినా దాన్ని క్లీన్ చేయించాల్సిన బాధ్యత మనదే. అలాంటిది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మేము అక్కడికి వెళ్ళి యాజిటేషన్ చేద్దామని మేము అనుకుని ఒక యాజిటేషన్కి హర్ష కుమార్ గారు పిలుపునిస్తే దాన్ని అణగదొక్కడానికి కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 1500 మంది పోలీసులను పెట్టి ఆ కార్యక్రమాన్ని నీరు కార్పే పరిస్థితి అనమాట. అలాగా మేమైతే మటుకు ఎక్కడ 1% కూడా మేము ఎప్పుడు వీఆర్ నాట్ ఇన్ సైలెంట్ స్టేట్. ఎక్కడ ఏ ఆపద ఎవరికి పేద ప్రజలకున్నా, ఏ దళితులకి ఏ పేద ప్రజలకి ఏదున్నా సరే హర్ష కుమార్ గారు ఇమీడియట్గా స్పాంటేనియస్గా స్పందిస్తూ ఏదో కార్యక్రమంలో మేము బిజీగా ఉన్నాం తప్పించి, అఫ్కోర్స్ పాలిటిక్స్లో లేం కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ఫుల్ ప్లెజ్డ్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ వీఆర్ విత్ ద పబ్లిక్. ఓకే సార్. ఉభయ గోదావరి జిల్లాల్లో రిజర్వ్డ్ స్థానాల్లో ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు జీవి శ్రీరాజ్, అంటే మీ పేరు. అన్ని పార్టీలు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఇంతకు మీరు ఏ పార్టీలోకి వెళ్ళేందుకు మొగ్గు చూపబోతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ పార్టీలోకి వెళ్ళాలి అనుకున్నది పక్కన పెడితే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలి. పీడ? ఏ పీడ? 1 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 2 రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ రోజున మోసం చేసిందో వాళ్ళని ఓడించడమే మేము ప్రధానమైనటువంటి లక్ష్యం కింద పెట్టుకున్నాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లోని మేమేదో అధికారంలోకి వచ్చేయాలి అనే ఉద్దేశం మాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, ప్రతి విషయంలో. ఇద్దరు తోడు దొంగలై, అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు తోడు దొంగలై పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అన్ని విషయాల్లో మోసం చేసుకుంటూ వస్తున్నారు.
సో దాంట్లో భాగంగా వీళ్ళిద్దరిని ఓడించాలనేదే మా ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ మేము పవర్లోకి వద్దాం అన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ. ఇకపోతే పార్టీ డెసిషన్ అంటే ఖచ్చితంగా పేద బలహీన దళిత వర్గాల గురించి ఏ నాయకుడైతే పోరాడతాడు అని మాకు నమ్మకం కలుగుతుందో పూర్తి స్థాయిలో మా క్యాడర్ని అంతటిని తీసుకుని అందరినీ ఒప్పించి మేము పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నాం. అది కూడా నిర్ణయం అయ్యింది. అయితే ఇంకొంత ఆ పార్టీ నాయకుడితో మాట్లాడి ఆయన ఈ జాతికి ఈ పేద ప్రజలకి ఏం చేస్తాడన్న స్పష్టత వచ్చిన తర్వాత మేము ఆ పార్టీలోకి వెళ్తాం. ఆ నాయకుడి పేరు తెలపగలరా? అంటే ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది కదా. ఇఫ్ వి కమ్ అవుట్ ఆఫ్ డిస్కషన్ స్టేజ్ దెన్ నేను చెప్పిన సిమెంటిఫైగా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఇంకా డిస్కషన్లో ఉన్న పేరుని నేను గమ్ముని చెప్పి ఫంబుల్ అవ్వడం నాకు ఇష్టం. ఓకే ఓకే ఓకే. సరే, ప్రస్తుత అంశాలు పక్కన పెట్టి మీ వ్యక్తిగతంగా అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. తర్వాత ప్రస్తుత సమకాలీన రాజకీయ పరిస్థితులను కూడా చర్చిద్దాం. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ప్రాథమిక విద్య, ఆ తదుపరి విద్య ఎక్కడ జరిగింది, వివరించగలరు? నేను చిన్నప్పటి నుంచి రాజమండ్రిలోనే పుట్టి పెరిగాను. నేను సెయింట్ యాన్ స్కూల్లో 8th class వరకు చదువుకున్నాను. ఆ తర్వాత క్రికెట్ ఎక్కువ ఆడి ఉన్నాను. క్రికెట్ ఆడతారు సార్? నేను స్టేట్ ఆడానండి. క్రికెట్ స్టేట్ ఆడాను, నేషనల్స్ ఆడాను, సీ జోన్ ఆడాను. ఓకే. మంచి క్రికెట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి. సో నేనేంటంటే ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి తట్టుకోలేకపోయాను. సెయింట్ యాన్స్ అంటే అది ICSE ఇంటర్నేషనల్ సిలబస్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఆ దీనికి లేక మళ్ళీ నేను SSCకి రావడం జరిగింది. 9th and 10th భాష, 9th ఏమో ఇక్కడ రాయమండ్రి భాష్యంలో చదివాను, 10th class గుంటూరు భాష్యంలో చదివాను. గుంటూరు భాష్యంలో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ రాయమండ్రిలోనే. ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను పాలిటిక్స్లో ఉన్నాను ఫుల్ ప్లెజర్గా. ఎందుకంటే అప్పటి నుంచే నేను ఎప్పుడు ఫుల్ జనంతో తిరిగేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు బైక్ ఉండేది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే మా మమ్మీ బైక్ కొంటాన్నారు. అదే ఫస్ట్ టైం పల్సర్ రిలీజ్ అయింది మొత్తం స్టేట్లో. ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ డూమ్ ఉన్న పల్సర్ అనుకుని మొత్తం రాజమండ్రిలో ఒక సైన్యాన్ని వేసుకుని తిరిగేవాడిని. ఫస్ట్ నుంచి నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంటర్మీడియట్లో నేను NSCIలో ఉండేవాడిని. అంటే NSCI అంటే నేను ఫస్ట్ యువ అని ఒక ఆర్గనైజేషన్, యూత్ యునైటెడ్ ఫర్ వాలంటరీ అఫేర్స్ అని మన సొంతంగా నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను. పెట్టుకుని అమలాపురంలో అప్పట్లో ఫ్లడ్ వచ్చింది. మేము ఇంటర్మీడియట్లో మొత్తం రాజమండ్రిలో ఉన్న అన్ని కాలేజెస్ నుంచి బట్టలు బియ్యం సేకరించి మేము అమలాపురం వెళ్ళి పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవ్వడం, తర్వాత ఏమో ఆ NSCI వింగ్తో నాకున్న ఒక మంచి దీని మీద నేను NSCIలో తిరగడం జరిగింది. తర్వాత NSCI తర్వాత యూత్ కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్. నేను మొన్న ఎలక్షన్ ముందుకి నాకు ఎలాగైపోయిందంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో INTVC ప్రెసిడెంట్లు కానీ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు కానీ, NSCI ప్రెసిడెంట్లు కానీ, ఇంక్లూడింగ్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన పోస్టులన్నీ కూడా నేను డిసైడ్ చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చే పరిస్థితికి ఆ పార్టీలో నేను ఎదిగాను. అంటే ఒకటి ఏంటంటే నాకు జనం మీద ఉన్న పట్టు. ఫస్ట్ నుంచి కూడా నేను ఫాదర్స్ సన్నే, ఆయన మాట ఎప్పుడు జాదాటను. అలాగని చెప్పి ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్. నేను మటుకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఫాదర్ చెప్తా. ఎందుకంటే అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుసుకుంటాను. అరే తప్పు అంటే మళ్ళీ అది డిలీట్, మళ్ళీ దానికి మళ్ళీ కరెక్టెడ్ ఎర్రర్ ఆప్షన్ కూడా ఉండదు. అది తప్పు అంటే అది డిలీట్, లేదు గో హెడ్ అంటే చూడంటారు అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది ఏమి ఉండదు, ముందుకు వెళ్ళిపోవడం. సో అలాగే నేను చాలా కన్స్ట్రక్టివ్గానే ఉన్నాను. ఈ రోజున నేను ఒక మీటింగ్ పెట్టానంటే హ్యూజ్ పబ్లిక్ గ్యాదరింగ్తో ఒక మంచి స్టూడెంట్ అట్రాక్షన్తో యూత్ అందరూ కూడా స్పాంటేనియస్గా మీటింగ్ రియాక్ట్ అయ్యే పరిస్థితిలోనే నేను మంచి మీటింగ్ పెట్టి మంచి జనాన్ని అయితే మటుకు ఫుల్ ప్లెజ్డ్గా నా మాటకి తయారు చేసుకోవడంలో నేను సక్సెస్ అయ్యాను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే సార్, ఇంటర్ తదుపరి ఏ విద్యను అభ్యసించారు? ఇంటర్ అయిన తర్వాత నేను గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. అది కూడా నేను 1st class పాస్ అయ్యాను. ఓకే. అది అయిన తర్వాత నేను మధ్యలో ఒక 6 months బ్రేక్ ఇచ్చాను. ఇచ్చేప్పుడు రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చూసేవాడిని. ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ తర్వాత నేను లండన్ స్కూల్ ఆఫ్ లీడ్స్లో MBA చేయడానికి వెళ్ళాను. అది యార్క్షైర్లో ఉంది, ఇంగ్లాండ్లో.
అక్కడ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేస్తుండగా నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్కి నేను అప్లై చేయడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో నాకు అదృష్టశాస్త్రం సీట్ రావడం, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఐఆర్ పొలిటికల్ ఎకానమీ చేయడం, అంతా అయిన తర్వాత అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం, నేను గ్రాడ్యుయేషన్కి మళ్ళీ లండన్ వెళ్ళి నా సర్టిఫికేట్ నేను తీసుకోవడం, ఈ మధ్యలో మా ఫాదర్ వాళ్ళు రావడం, నేను ఒకసారి మధ్యలో ఇండియా వచ్చినప్పుడు ఒక మ్యారేజ్ ఈవెంట్ అటెండ్ అవ్వడం, మ్యారేజ్లో అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడడం, అది మా ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మాట్లాడుకొని సంబంధం సెట్ చేయడం, అమ్మాయి రాజుల అమ్మాయి మా వైఫ్. సో అలా అంటే అంతా కూడా ఒక సినిమాటిక్ స్క్రీన్లో జరిగినట్టే జరిగింది నా లైఫ్ అంతా. సార్, మీ ప్రేమ వివాహం అన్నారు, మేడం గారిది రాజులు అన్నారు, వారు ఏం చేస్తూ ఉంటారు? మా వైఫ్ షీ కంప్లీటెడ్ అవర్ ఇంజనీరింగ్, గాయత్రి కాలేజ్ వైజాగ్లో చదివింది, తర్వాత షీ కంప్లీటెడ్ అవర్ లా నౌ, షీ ఈజ్ అ లాయర్ నౌ, అండ్ నౌ షీఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద కాలేజెస్, రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో షీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో కాలేజెస్ చూసుకుంటూ ఆవిడ ఫుల్ అత్తగారు తరపునే ఉంటారనమాట, షీఈస్ జస్ట్ లైక్ అ డాటర్ ఇన్ ద ఫ్యామిలీ. మా డాడీతో మా మమ్మీతోనే అంటే పొద్దున్నీ ఇంట్లో అలాగా టైం స్పెండ్ చేసుకుంటూ కాలేజ్ రిలేషన్స్ చూసుకుంటూ, తన ఈ మధ్యన యూట్యూబ్లో వ్లాగింగ్ కూడా చేస్తుంది. అవునండి. సో దాంట్లో భాగంగా టైం పాస్కి ఎలా వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేసుకుని సరదాగా అంటే షీ లివ్స్ హర్ ఓన్ లైఫ్ అనమాట. సార్, అంబేద్కర్ గారు విద్యను అభ్యసించున్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలోనే మీరు కూడా విద్యను అభ్యసించడం జరిగింది, ఆ పరిస్థితుల గురించి అంటే దట్స్ అ ప్రౌడ్ పొజిషన్ ఇన్ ద సొసైటీ, బికాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిప్యూటెడ్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా, హీఈస్ ద ఫస్ట్ లా మినిస్టర్ అండ్ హీఈస్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఆబ్వియస్లీ, బికాజ్ నేను లండన్లో చదువుకున్నప్పుడు అక్కడ వెళ్ళడం ఆయన విగ్రహం ఉంటుంది సేమ్, అంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏవి కూడా కరెక్ట్ కాదు, అక్కడ ఏంటంటే ఆయన డైరెక్ట్గా చూసి చెక్కినటువంటి విగ్రహం అనమాట. అక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చేసినటువంటి అద్భుతమైనటువంటి పర్ఫెక్ట్గా ఆయన ఎలా ఉంటారనేది పర్ఫెక్ట్గా పిక్చరైజ్ చేసి ఆర్ట్ వర్క్ చేసినటువంటి విగ్రహం అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ అన్ అమేజింగ్ స్టాచ్యూ దేర్. ఆ సమయంలో ఇండియా నుంచి మీరే అక్కడ విద్యను అభ్యసిస్తున్నారా, ఇంకా ఎవరైనా వచ్చారా? చాలా మంది ఉంటారు. ఓకే ఓకే. బికాజ్ ఇండియన్స్ ఆర్ డామినేటింగ్ యూకే టుడే, ఆల్ ది డాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఫ్రమ్ ఇండియా, అన్ని హైయెస్ట్ పోస్టులు ఇండియన్సే ఉంటారు యూకేలో. మనం వాళ్ళు మనల్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనం ఏం చేయలేమనుకున్నాం, కానీ నేను 2012 ఒలింపిక్స్కి అక్కడే ఉన్నాను. ఓకే. 2012 ఒలింపిక్స్కి నేను లండన్లో ఉన్నాను, 100 మీటర్స్ హుసేన్ బోల్ట్ పరిగెడుతున్నప్పుడు ఐ వాజ్ దేర్, 100 మీటర్స్ గోల్డెన్ షూ వేసుకుని హుసేన్ బోల్ట్ ఒలింపిక్స్లో పరిగెడుతున్నప్పుడు అక్కడ అందరూ కూడా ఒక టవర్ ఫోటో పెట్టేవారు అనమాట, ఒక టవర్ ఫోటో పెట్టేవారు. ఓకే. ఏంటిది టవర్ అంటే ఒలింపిక్స్కే ఓపెన్ చేశారన్నారు ఆ టవర్. ఏంటి టవర్ ఏంటి టవర్ అనుకుంటే ఇట్స్ కాల్డ్ మెటల్ టవర్, లక్ష్మీ మెటల్ ఆ టవర్ కట్టాడు లండన్లో. అంటే మనకి కనీసం గజం భూమి కూడా యూకేలో దొరకదు అనుకునే పరిస్థితి. అవును. అలాంటిది ఇండియన్స్ రిచ్ మ్యాన్ హాజ్ బిల్ట్ అ మెటల్ టవర్ ఇన్ లండన్. సో ఆ స్టేటస్కి ఇండియా వెళ్ళిపోయింది. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ బీయింగ్ ఇక్కడ భారతదేశంలో ఉంటూ మన ఇండియన్స్కి మనం ఇండియన్ అనే ఇది ఉండదు. అవును. కానీ బయట దేశంకి వెళ్ళిన తర్వాత మేము ఇండియన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంట్లో భాగంగా మేము అక్కడ చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళం, ఇండియన్ సొసైటీ కానీ ఇండియన్ కమ్యూనిటీ కానీ అందరం కలిసి ఉండడం, ఇండియన్ రెస్టారెంట్స్లో కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇట్ యూస్ టు బి వెరీ గుడ్. సార్, ఓ దేశం సమూలంగా అభివృద్ధి చెందాలన్నా విద్యారంగ అభివృద్ధి అనేది కీలకం. మీరు అక్కడ అంటే లండన్లో విద్యను అభ్యసించారు, ఇక్కడ విద్యా సంస్థలను చూస్తూ ఉన్నారు, మీకు అనేకమైన విద్యా సంస్థలు ఉన్నాయి. సో విద్యా వ్యవస్థలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది, యూ కెనాట్ ఈవెన్ కంపేర్. బికాజ్ అక్కడ ఏంటంటే అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇస్తారు,
హయ్యెస్ట్ ప్రయారిటీ. కానీ ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ అన్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ అనేది ఓటు బ్యాంక్ రాజకీయంలాగా అయిపోయింది. సి నెక్స్ట్ మేము అధికారంలోకి రావాలంటే ఈ రోజున మేము ఇంతమందికి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేసాం అని చెప్పుకోవడానికి. సో ఎడ్యుకేషన్ని పాలిటిక్స్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో స్టూడెంట్స్ భవిష్యత్తు అనేది పాడైపోతుంది. పోనీ నిజంగా ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజెస్ కాలేజెస్కి ఇన్ టైం చెల్లిస్తున్నాయా లేదా అనేది ప్రభుత్వం గమనించట్లే. కాలేజెస్కి ఇన్ టైంలో ఫీజులు చెల్లించినప్పుడు కాలేజెస్ లెక్చరర్స్కి డబ్బులు ఎలాగిస్తాయి? ఫస్ట్ తారీఖు కల్లా సామాన్యుడికి ఏ ఇబ్బందులు ఉంటాయో టీచర్స్ కూడా ఏ ఇబ్బందులు ఉంటాయి, కాలేజెస్ కూడా ఏ ఇబ్బందులు ఉంటాయి. కాలేజెస్కి ఇన్ టైంలో గవర్నమెంట్ ఏమో ఫీజులు చెల్లించదు, చెల్లించకుండా టైం గడిపేస్తూ ఉంటుంది. ఏమనంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది శోచనీయం, మంచిదే. కాకపోతే ఇన్ టైంలో ఫీజులు చెల్లించకుండా గడపడం వల్ల ఆ ఒత్తిడి లెక్చరర్ మీద పడుతుంది. ఆ లెక్చరర్ సరిగ్గా క్లాసులు చెప్తున్నాడా లేదా, ఇటువంటి ఒకదానికి అన్నీ మూడు అన్నమాట. సో దాంట్లో భాగంగా పాలిటిక్స్ అనేది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరించబడుతుందో అప్పుడే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇండియాలో పెరుగుతాయి తప్పించి ఈ ఎడ్యుకేషన్ పాలిటిక్స్ కలిసి ఉన్నంతకాలం కూడా ఇండియాలో ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందదు అనేది నా భావన. సార్ మీ విద్యా సంస్థల ద్వారా ఏ విద్యా బోధనలు అందిస్తున్నారు? అంటే మేము అన్నీ కూడా స్టూడెంట్స్కి వెరీ కనెక్టివ్గా ఉండేటువంటి వీటి మీదే ఉంటాం. మేము ఎప్పుడు కూడా కమర్షియల్ కోర్సెస్ మీద దృష్టి పెట్టలేదు. వి హ్యావ్ 32 degrees, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ, ఎంబీఏ అండ్ పీజీ. సో అదేంటంటే ఇప్పటికి వచ్చి సుమారు 27 years నుంచి 25,000 విద్యార్థులకు పైగా మా ఫాదర్ నాయకత్వంలో ఆ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి మేము ఎంతోమంది పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 4 years నుంచి మేము స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ జరుపుతున్నాం. అంటే స్టూడెంట్స్కి ఏదో 4 గోడల మధ్య కూర్చుని ఇచ్చేసే ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతారనే ఉద్దేశం కాదు. యూనివర్సిటీలో లేనటువంటి కొన్ని లిమిటేషన్స్ కూడా మేము మా కాలేజీలో పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఫేస్బుక్లోనే మేము ఎగ్జామ్స్ పెడతాం. అంటే ఫేస్బుక్లో పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో ఈవెంట్ కింద క్రియేట్ చేసేసి స్టూడెంట్స్ అందరినీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఎగ్జామ్ పలానా టైంకి అని ఒక ఈవెంట్ కింద క్రియేట్ చేస్తే ఆ క్లాస్ మెంబర్స్ అందరూ ఆ ఈవెంట్లో జాయిన్ అయ్యేవారు. కరెక్ట్గా 1:30 అందరూ లాగిన్ తర్వాత అందులో క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసేవాళ్ళు. దాని ద్వారా మేము రేపు పొద్దున్న ఏదన్నా న్యూస్ని టెలికాస్ట్ చేయాలన్నా సరే మా ఫేస్బుక్ పేజ్లో ఒక రికమెండేషన్ చేస్తే స్టూడెంట్స్ అందరూ దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి. అలాగా వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఆల్ ద స్టూడెంట్ కమ్యూనిటీ అండర్ 1 platform అండ్ వీ హ్యావ్ అంటే ద మోస్ట్ నెసెసరీ థింగ్ ఫర్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ద్వారా ఫేస్బుక్ని వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, తర్వాత రేపు పొద్దున్న ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫేస్బుక్ ద్వారా స్టూడెంట్స్కి మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే కొన్ని ఈ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. ద అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆల్సో గోయింగ్ వెరీ గుడ్. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ మంచి పరిణామం. ఈరోజు యూత్ ఏంటంటే సోషల్ సైట్స్లోనే ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ వీటిని విద్యని సోషల్ సైట్స్ని మిళితం చేసి ఒక మంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు సార్, మంచి పరిణామం. సార్ క్రికెట్లో మంచి క్రీడాకారుడు మీరు, రాష్ట్ర స్థాయిలో కూడా ఆడారు. సో క్రికెట్నే కెరీర్గా మలుచుకోవాలని అనిపించలేదా మీకు? అనుకున్నాను. నేను జేఎన్టీయూ విడిపోకముందు జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం అండ్ జేఎన్టీయూ హైదరాబాద్ కింద విడిపోయినప్పుడు ఆ ఉమ్మడి యూనివర్సిటీలోనే నేను జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ కెప్టెన్ చేశాను. క్రికెట్లో చాలా బాగా ఆడాను. కాకపోతే క్రికెట్ ఈజ్ నాట్ మై అంబిషన్, మై అంబిషన్ ఈజ్ పాలిటిక్స్. చిన్నతనం నుంచే? అఫ్కోర్స్, బికాస్ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూస్తూ ఆ పాలిటిక్స్ ఆ బ్యాచ్ ఇదంతా చాలా ఎక్కువ చూసేవాడిని. దాంతో చిన్నప్పటి నుంచి నేను 3rd class ఉన్నప్పుడు మా ఫాదర్ మీద అటాక్ జరిగింది. ఎక్కడ సార్? రాజమండ్రిలోనే. 23 కత్తిపోట్లు మా ఫాదర్కి.
ఆ తర్వాత మా ఫాదర్ అప్పటివరకు యూత్ కాంగ్రెస్లో వెరీ యాక్టివ్. మా ఫాదర్ 83లోనే ఎమ్మెల్యే కింద కంటేస్తారు. అప్పుడు మేము ఇంకా పుట్టలేదు, మా మదర్కి ఫాదర్కి కూడా పెళ్లి జరగలేదు. అయినా సరే అంత యంగ్ పొలిటీషియన్ మా ఫాదర్ యూత్ కాంగ్రెస్లో తిరుగుతున్నారు. పీసీసీ సెక్రటరీ కింద ఉండేవారు మా ఫాదర్. నేను ఈ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ని బలకరించడానికి హాస్పిటల్కి రాజశేఖర్ గారు వచ్చారు. అప్పట్లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్, రాజశేఖర్ గారు పీసీసీ ప్రెసిడెంట్ కింద ఉన్నాం. అప్పుడు విపరీతమైనటువంటి జనం వచ్చేవారు. వచ్చేటప్పటికి మేము ఏంటి మా ఫాదర్కి ఎంత ఫాలో అయ్యాం, చిన్నప్పుడే ఆ జనాన్ని అది చూడడం. తర్వాత ఏమో మా ఫాదర్కి దగ్గర దగ్గర ఒక ఒక 10 మంది 15 మంది ప్రైవేట్ గన్మ్యాన్లు ఉండేవారు, కత్తులు ఉండేవి చిన్నప్పుడు ఇదంతా. ఆ తర్వాత రివాల్వర్ లైసెన్స్ వచ్చింది, సుమోలు ఫాలోయింగ్, ఆ గ్యాంగ్ పాలిటిక్స్ ఇవన్నీ చూసి నేను కూడా ఫ్యాన్సీ అయ్యాను అన్నమాట. అయిన తర్వాత చాలాసార్లు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో అస్సలు ఎప్పుడు ఒప్పుకోలే. మా మదర్ మా ఫాదర్ నన్ను ఎప్పుడూ పాలిటిక్స్లోకి రావడానికి ఒప్పు. ప్రస్తుతం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఇంటర్మీడియట్లో కూడా ఎన్ఎస్యూఐలో తిరిగాను, యువ అని చెప్పేసి అక్కడక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆర్గనైజ్ చేయడం, బ్లడ్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడం, ఏదైనా చిన్న చిన్నవి ఉంటే వెళ్ళి అక్కడ చేయడం, లేకపోతే మాకు ఒక గ్యాంగ్ ఉండేది అందరం కలిసి తిరగడం, ఇవన్నిటిని కూడా ఎప్పుడు కరెక్ట్గా 8 గంటలు అయిందంటే 8:30 మా మదర్ ఫోన్ చేస్తారు, 9 గంటలకు మా డాడీ దగ్గర నుంచి ఫోన్. ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు, కాలేజ్ ఎగ్గొట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ కాలేజీ ఫోన్ చేసి వీడు వచ్చాడా రాలేదా, వీళ్ళందరూ బయటికి వెళ్ళారేమో చూడండి, ఇలా ఇంత క్రమశిక్షణగానే పెరిగాను నేను. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా కాలేజ్ యాక్టివిటీస్లో అన్ని యాక్టివిటీస్లో ఉండేవాడిని. ఎప్పుడు మా పేరెంట్స్ నన్ను వద్దనలే, ఎప్పుడు కూడా నువ్వు పాలిటిక్స్కి వెళ్ళకు, నువ్వు పాలిటిక్స్ చేయకు, నీకు పాలిటిక్స్ అనవసరం అనలే. అలాగని ఎంటర్టైన్ చేసేవారు కాదు పొలిటికల్గా. సో అంత అయిన తర్వాత నేను లండన్లో పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ రోజున నేను అప్పటి వరకు నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న యూత్ అంతా కూడా బహుశా ఇప్పటికి వచ్చి ఏపీ పాలిటిక్స్లో ఎవ్వరికీ అంతమంది రాలే. విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చారు నా గురించి ఎయిర్పోర్ట్కి. దగ్గర దగ్గర 5,000 మంది వచ్చారు ఎయిర్పోర్ట్కి. దగ్గర దగ్గర ఎంత కాదనుకున్నావు, 1800 నుంచి 2000 మోటార్ సైకిళ్ళ యూత్ భారీ ఎత్తున రావడం జరిగింది. అదంతా చూసిన తర్వాత ఓకే, ఈజ్ నౌ కంప్లీట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటంటే పెళ్ళి. పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత వీడిని ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో మన ఆంధ్ర గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, స్టేట్ విడిపోవడం, ఇవన్నీ కూడా నా పొలిటికల్ కెరీర్ మీద పడిందని నేను అనుకోవాలి. ఎందుకంటే ఆ టైంకి పాలిటిక్స్ హెల్దీగా లేవు, సీనియర్స్ అందరూ కూడా పాలిటిక్స్ పాడైపోయింది అనుకున్న పరిస్థితుల్లో నేను అదే టైంకి రావడం. కానీ వచ్చిన తర్వాత నేనేమి డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ తీసుకుని వచ్చేలా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశాను. ఆ తర్వాత మా ఫాదర్తోనే ఉండేవాడిని పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు లీడర్షిప్లో చాలా ఆయన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేశాను. అలా ప్రతిదాన్ని రాజశేఖర్ ఉన్నప్పుడు చేశాను. అఫ్కోర్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా యాక్టివిటీస్ చేసాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు మేము చాలా యాక్టివిటీస్ చేసాం. అలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలమైన యాక్టివిటీస్ చేసాం. అలా అన్నీ కన్స్ట్రక్ట్గా చేసుకుని వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మా ఫాదర్ ఈసారికి మనం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు ఒక చిన్న ఫ్యామిలీ మీట్లో. అదేంటి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి అని అనుకున్నాను. తప్పుకోవడం అంటే లేదు, ఈసారి ఎలక్షన్లో మనం కంటెస్ట్ చేస్తాం, అదేదో నగ్గడానికి కాదు, ఒక నినాదం ఉంది, అదే జై సమైక్యాంధ్ర అనే నినాదం. ఆ జై సమైక్యాంధ్ర అన్న నినాదం మోగబోకూడదు. అఫ్కోర్స్ అందరికీ ఆకాంక్ష ఏది, రాష్ట్రం విడబోకుండా ఉండాలి, కలిసి ఉండాలని. కానీ విడగొట్టేశారు, అప్పటికే విడగొట్టేశారు. సో ఇంకా ఆ నినాదానికి మనం కట్టుబడి ఉన్నాం. ఈ టైంలో మనం ఎంపీ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి అనేది ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఆ నినాదానికి మనం కంటెస్ట్ చేస్తున్నాం, ఓటమి గెలుపు అనేది పక్కన పెట్టేసి నీకు కూడా సీనియారిటీ వస్తుంది, నువ్వు కంటెస్ట్ చేసి నువ్వు కూడా చెయ్యి. వెంటనే నేను వెళ్ళాను, నియోజకవర్గంలో తిరిగాను, ఓడిపోయాం. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్. బట్ దెన్ వీ హ్యావ్ డైజెస్టెడ్ అండ్ అగ్రీడ్ పీపుల్స్
ఆన్సర్ ఆనర్స్. అండ్ దాని తర్వాత మీకు తెలుసు కదా, అప్పటి నుంచి ఇలాగ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి పోరాటాల్లో ఉన్నాం. పూర్తి స్థాయిలో మా జనంతో మేము, ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా, ప్రతిపక్షం ఎక్కడ తప్పు చేసినా వదలకుండా మా వాయిస్ మేము వినిపిస్తూ వాళ్ళ కాలర్ పట్టుకుని మీరు తప్పు ఎందుకు చేశారు అని అడిగితేనే పొలిటికల్గా ముందుకెళ్తాం. సార్ సమైక్యేంద్ర పార్టీ నుంచి సార్ 25 మీ నాన్నగారు కూడా అప్పట్లో 25 ఇయర్స్ అనుకుంటా మేబీ పోటీ చేయడం జరిగింది పైకరాపేట నుంచి. పైకరాపేట ఎమ్మెల్యే వారు ఓడిపోవడం జరిగింది తొలుత. తరువాత మీకు తెలిసింది, అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. సో సార్ మీరు ఇందాక చెప్పారు ముఖ్యమంత్రులు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీరితో సంబంధాలు ఎలా ఉండేవి మీకు? బాగుండే అంటే నాకు ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, దానివల్ల అందరినీ అంకుల్ అనే స్వాచ్ఛ ఉండేది నాకు. మీరు ముగ్గురులో ఎవరితో దగ్గర అనుబంధం ఉండేది మీకు? కిరణ్ కుమార్ రెడ్డి గారితోనే. ఓకే. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆయన క్యాబిన్లోకి వెళ్ళాను, వెళ్ళి నాకు ఏం కాకపోతే అది అడిగేవాడిని. ఆ తర్వాత బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో నేను కీలక పాత్ర పోషిందాం అనుకునే టైంలోనే ఉద్యమం వచ్చి పడింది. దానివల్ల నేను లండన్లో అంత చదువుకుని వచ్చాను, ఇక్కడ ప్రజలకి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి చేద్దాం, ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దాం. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా నాతో చాలా బాగుండేవాళ్ళు. మా ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ. సరే ఏదైనా మంచి పాలసీ తీసుకుని వచ్చి ప్రజలకు ఒక మంచి డ్రాఫ్ట్ చేద్దాం, గడ్జెట్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారికి దగ్గర పెట్టి తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలిపి మన పేరు రాష్ట్రంలో పలానా స్కీమ్లో శ్రీరాజు కీలక పాత్ర పోషించాడు అనే దశగా ముందుకెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్ కాన్సిక్వెన్సెస్ ఇస్ అరైవ్డ్ అండ్ మీకు అప్పటి నుంచి ఎంత దారుణమైన పరిస్థితి, రోడ్డు ఎక్కడం, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద మంటలేసి నిరసన ఇటువంటి అట్లకి వెళ్ళాం. దానివల్ల ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ గాట్ రూండ్ అప్. సో ఇట్స్ అ బ్యాడ్ టైమ్ ఫర్ మీ. ప్రస్తుతం టచ్లో ఉన్నారు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి? నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి కలుస్తూ ఉంటాను. వారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు, మిమ్మల్ని ఆహ్వానించలేదా మళ్ళీ తిరిగి రమ్మని కాంగ్రెస్లోకి? అంటే ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాకింగ్ అవర్ డోర్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి, ఐదర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ మై ఫాదర్, పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మీదే పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకుని తెలంగాణలో ముందుకెళ్ళారంటే దట్ ఈస్ దెన్ అన్డైజెస్టబుల్ థింగ్. ఇంక మళ్ళా కాంగ్రెస్ పార్టీతో ఏ ముఖం పెట్టుకుని మేము కలిసి ముందుకెళ్ళలేం. అందుకని మేము కొంచెం దూరంగానే అంటి ముట్టినట్టు. ఆహ్వానించారా సార్ వారు మిమ్మల్ని? చాలాసార్లు. ఈవెన్ ఐ వాజ్ దేర్, ఐ వెంట్ డైరెక్ట్లీ టు రాహుల్ గాంధీ ఆఫీస్ ఫర్ మెనీ డిస్కషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. 5 లక్షల నుంచి 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 2009 పెట్టాం మాలల సమ్మగర్జన. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు పెట్టాం ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్. తర్వాత ఆవిర్భావ సభ పెట్టాం జయ సమైక్యేంద్ర పార్టీ, అన్నీ మేము పెట్టినాయే. మా క్రౌడ్ ఎక్కడైనా సరే. కాకపోతే ఇది కూడా రాహుల్ గాంధీని కలిసి భారీ ఎత్తున పెడదాం అనుకో, కానీ తక్కువమని తెలంగాణలో ఎలక్షన్స్ రావడం, అక్కడ వాళ్ళు పొత్తుని ప్రకటించడం, ఇక్కడ మేము చెత్త అసలు ఎంత చేసి కాంగ్రెస్ పార్టీని ఇంత బలం చేసుకుని ముందుకెళ్దాం అనుకున్న పార్టీ మా వ్యతిరేకులతో, దళిత జాతి వ్యతిరేకులతో, బడుగు బలహీన వర్గాలు వ్యతిరేకి చంద్రబాబు నాయుడుతో ముందుకెళ్ళడం అనేది మేము డైజెస్ట్ చేసుకోలేదు. దానివల్ల ఇప్పటి వరకు ఉన్న రిలేషన్స్ అన్నీ కాదనుకునే మేము వి హావ్ కమ్ అవుట్. ఈ గురువు ఎవరంటే మీ నాన్నగారి పేరే చెబుతారా మీరు? అఫ్కోర్స్, ఆబ్వియస్లీ. రాజకీయంగా మా ఫాదర్ నాకు గురువు కాదు. మై ఫాదర్ ఈజ్ మై మెయిన్ లీడర్ హూ ఐ ఫాలో. I don't follow anybody else in politics. That is an unconditional fact. But my father is the only leader I follow. He's not my guru because he don't teach me anything. But he remains my common sense.
ఇప్పుడు నేను ఎక్కడైనా ఫాస్ట్ అయ్యాను అనుకోండి, ఎరా ఏంటిది అంతే. దానికి ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేశానా అని నేను ఆలోచించుకోవాలి. ఆ పలానా దగ్గర తప్పు చేశాను అందుకనే మా డాడీ నన్ను వార్న్ చేశారు అని నాకు అర్థమవుతుంది కదా, అప్పుడు నేను నా స్టెబిలిటీ నేను ఉంచుకుంటాను పాలిటిక్స్లో. నీకు అర్థమైందా? అలా నన్ను ఎక్కడికక్కడ వార్న్ చేసి ఎప్పుడన్నా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నాకు నేనే కరెక్ట్ చేసుకోవడానికి మా ఫాదర్ అవకాశం ఇస్తారు తప్పించి, ఆయన నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇలాగా చేయకు అని కూడా నాకు ఎప్పుడు చెప్పరు. సో మై ఫాదర్ ఈజ్ నాట్ మై గురు, ఈజ్ మై లీడర్ హూ ఐ ఫాలో. సమయ కేంద్ర ఉద్యమం కానీ అటు ప్రస్తుతం ప్రత్యేక హోదా గురించి కానీ, అటు సమయ కేంద్ర ఉద్యమం సమయంలో సరైన పోరాటం, ఇక్కడ నాయకుల ప్రజాప్రతినిధుల సరైన పోరాటం లేక రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా ప్రత్యేక హోదా విషయంలో కూడా అన్ని పార్టీలు ఆశించిన స్థాయిలో మాత్రం పోరాడడం లేదు. దీనిపై మీరేమంటారు? అంటే పోరాటాలు చేసే పరిస్థితి అయిపోయింది ప్రజల దగ్గర నుంచి. ప్రజలు కూడా అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రామిస్ చేసి దాని మీద నిలబడకపోతే ప్రజలు దాన్ని గుర్తుంచుకుంటున్నారు. అది ఇవ్వలేదు అన్న పరిస్థితి వచ్చేసింది. ద యాంటీ ఇన్కంబీడియన్సీ వేవ్ ఆన్ ది బీజేపీ హ్యావ్ స్టార్టెడ్. సో పీపుల్ హ్యావ్ కేమ్ టు అ కంక్లూడింగ్ పాయింట్, దే ఆర్ నాట్ గోయింగ్ టు వోట్ ఫర్ బీజేపీ అగైన్. సో అది అర్థమవుతున్నది. ఇంకా దాన్ని మళ్ళీ మనం పోరాటం దిశగా ముందుకు తీసుకుని వెళ్దాం అంటే, ఇప్పుడు సమయ కేంద్ర ఉద్యమంలో కూడా ఎన్జిఓలు పోరాటం చేసినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విధమైనటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండానే ఓటు అంటే ఓటు వేసి ఓడించడం ద్వారా, అనుకూలమైనటువంటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ప్రామిస్ చేసింది తెప్పించుకోగలం అన్న నమ్మకం ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఆ దిశగానే ముందుకెళ్తారు తప్పించి ప్రజలు మనం యాజిటేషన్ చేసి మళ్ళీ అదే ప్రజలకు ఇబ్బంది కలిగించినట్టు చేస్తే ప్రజల దగ్గర నుంచి మనకు వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి. సో ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ కరెక్ట్ కాదేమో అనేది నా భావన. అంటే నాయకుల తీరు, పార్టీల వ్యవహార శైలి గురించి సార్. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ సాధనకై టీఆర్ఎస్ చేసిన పోరాటం మీకు తెలుసు, ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఇక్కడ నేతలు మాత్రం సమయ కేంద్ర విషయంలో కానీ ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో కానీ సమర్థవంతవంతంగా వాళ్ళు పనిచేయడం లేదు, పోరాడలేదు, ఒత్తిడి తేయలేదు కేంద్రం మీద అనేది జనాల్లో పాతుకుపోయి ఉంది. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు మొత్తం ఓవరాల్గా అన్ని పార్టీల పరిస్థితి. సో మీరేమంటారు? డెఫినెట్లీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు చేస్తే ముఖ్యమంత్రిని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడే తప్పుడుగా ఉంటే ఇప్పుడు 100% ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. అందుకనే రాష్ట్రానికి కొత్త నాయకత్వం అవసరం. ఆ దిశగానే ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రత్యామ్నాయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం ఉందా? వీరిరువురికి ప్రత్యామ్నాయం డెఫినెట్గా ఎందుకు కాకూడదు? ఎందుకంటే ఇప్పుడు నోట్ల రద్దు అంశం వచ్చింది, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడా, చంద్రబాబు నాయుడు మాట్లాడా, ఎవరు మాట్లాడలే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడాడు. ప్రత్యేక నోట్ల రద్దు విషయంలో ఎంపీలారా, మీరు భోజనం చేస్తున్నారా, లేకపోతే ఉంటే కారణం రాసుకోండి, మీకు చిరును ఎత్తున్నారా. ప్రజలు ఏటీఎంల దగ్గర పడికాపులు కాస్తుంటే మీకు కనీసం అంటి ముట్టినట్టు ఉన్నారే, మీరు మనుషులా పశువులా అని తిట్టాడు. అలా ఏ విషయం చూసుకున్నా ఈజ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ అండ్ ఈజ్ వేకింగ్ అప్ ది అపోజిషన్ ఆల్సో. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందేమో నిజంగా. సార్, మీరు సమైక్య ఆంధ్రకు మద్దతు పలికారన్నాడు, సమైక్య ఆంధ్రాన్ని కోరుకుంటున్నారా మీరు? ఆబ్వియస్లీ మీరు కోరుకోవట్లేదా? కోరుకుంటున్నా. అందరూ కోరుకునేదే. తెలంగాణ రౌడీజంతో విసికి చెందినటువంటి ప్రజలు కూడా తెలంగాణలో ఉన్న రౌడీలు రౌడీజానికి. ఎవరు సార్ రౌడీలు? తెలంగాణలో ఉన్న రౌడీలు అంటున్నారు. తెలంగాణ అంతా రౌడీజమే. తెలంగాణ ప్రతి వీధిలో రౌడీ ఉంటాడు, ప్రతి ఇంట్లో రౌడీ ఉంటాడు, ప్రతి దగ్గర తెలంగాణ అనేది ఒక హార్డ్ కోర్ పీపుల్ ఉన్నటువంటి ఏరియా.
ఆ తెలంగాణ రౌడీజానికి ఇబ్బంది పాలైనటువంటి ఏ ఒక్కరన్నా సరే కోరుకునేది సమైక్యాంధ్ర ఉండుంటే బాగుండేది అని. సో దాంట్లో భాగంగా ఈరోజుకి కూడా మళ్ళీ విరిగిన రాష్ట్రాన్ని ఎలాగా అయితే ముక్క ముక్కలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతారో కలుపుతానంటే నిజంగా స్వాగతిస్తాం. ఓకే సార్, ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఇప్పుడు మరొక ప్రశ్న అడగబోతున్నాను సార్. రిలేటెడ్గా ఈ ఇప్పుడు నేను చేయబోయే వ్యాఖ్యలు అయితే నేను చేసినవి కావు, గతంలో మీడియా సంస్థల్లో ప్రసారమైనటువంటి వ్యాఖ్యలు మాత్రమే. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో మీ విద్యా సంస్థలను అంటే బంద్ పాటించాలని కొందరు రావడం జరిగింది, మీరు వారిని కొట్టడం జరిగింది. మీ పైన ఇలా జీవి హర్ష కుమార్ ఎంపీ గారి యొక్క తనయుడు శ్రీరాజ్ దాదాగిరి గూండాగిరి అని కథనాలు రావడం జరిగింది. నాటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక కెమెరాతో వచ్చారు. అవును సార్. ఇదే కెమెరాను పట్టుకుని ఎవడన్నా పారిపోతుంటే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా అతన్ని నిలుపుదల చేసుకొని ఖండిస్తాం. అవసరమైతే రెండు పీకుతారు. నేను చేసింది కూడా అదే. ఓకే. చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసుకుని వచ్చిన ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీద ఆ రోజు సెలవు, స్టూడెంట్స్ ఎవరు కాలేజీకి రాలేదు, అన్ని యాజిటేషన్స్కి మద్దతు ఇచ్చి అన్ని రాజమండ్రిలో ఉన్న ఆల్ యూనియన్స్ సెలవులు ఇచ్చేశారు. సెలవులు ఇచ్చేసి తాళాలు వేసుకున్న కాలేజ్ మీదకి వచ్చి రాజీవ్ గాంధీ అని పేరు ఉన్నదని దాని మీద దాడి చేస్తారట. అది కరెక్టా? ఎల్లో దొరికినోని దొరికినట్టు కొట్టాం, అందులో మళ్ళీ వస్తే మళ్ళీ కొడతాం. 100% ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు చూపిస్తే దాన్ని కరెక్ట్ చేసుకోండి. తప్పే జరగకుండా దాడి చేస్తానంటే రాజీవ్ గాంధీ అని పేరు ఉన్నంత మాత్రాన వీ డోంట్ అంటే మరీ గాంధీజం పాటించే రోజులు కాదు కదా. సో 100% వీ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ ఎన్ ఆడ్ ఆన్సర్ సార్. ఆ తదుపరి వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే సార్ వారు నిజమైన సమైక్యవాదులా లేకపోతే విద్రోహులు ఎవరైనా? అంటే విద్రోహులు ఎవరు కాదు, బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమం కాస్త తప్పుదారి పట్టే దిశగా వెళ్ళినప్పుడు ఉద్రేకంలో భాగంగా చేసేసారు అది. తర్వాత వాళ్ళు కోర్టులో ఒప్పుకున్నారు, వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళు చూపించాం, మేము చేసిన తప్పు ఏంటో మేము చూసాం. ఇరు వర్గాలు కూర్చుని కేసు కూడా నిలవలేదు కదా. ఆల్ కేసెస్ హ్యాస్ బీన్ క్వాష్డ్. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓ తీర్పు ఇచ్చారు ప్రతిపక్షంగా. వారి యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చట్టసభలలో ప్రశ్నిస్తూ ప్రజలకు అనుగుణంగా ముందుకు సాగాలి. సో ప్రత్యేక హోదా విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. అదే సందర్భంలో ఇక్కడ అసెంబ్లీలో నుంచి బాయ్కాట్ చేశారు. ఈ మొత్తం పరిణామంపై మీరేమంటారు? దంగోడి తేజ్కి తాళాలు ఇచ్చినట్టయింది అంతే కదా. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు అన్నప్పుడు చట్టసభల్లోకి వెళ్ళి మీ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు అని ప్రూవ్ చేసి ఎవ్రీడే అక్కడ వ్యతిరేకత వినిపించి బయటకు వస్తే దట్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ పాలిటిక్స్. అంతే కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఏమీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం అనేది దొంగే, ప్రతిపక్షం కూడా దొంగే అనేది దీని ద్వారా అర్థమవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈజ్ ఆల్ అ ఫాల్స్ అండ్ ఎ ఫేక్ అడ్మినిస్ట్రేషన్. అతను చెప్పిన అన్నీ కూడా తప్పుడు మాటలు, తప్పుడు తప్పుడు. ప్రజలంటే మోసం చేస్తున్నాడు, ఓకే, ఇంక్లూడింగ్ ఒక పార్టీ పెట్టి పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేస్తాడు ఆయన. అంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలను కూడా? అంటే రెండే 2% ఓట్లతో అధికారంలోకి వచ్చామని చెప్తున్నాడు. మీరు విన్నారా కదా స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు 2.2% ఓట్లతో అధికారంలోకి వచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టేట్మెంట్. 2% ఓట్లతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైంది జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం కాదు. సి ఐల్ గివ్ యూ వన్ క్వైట్ ఎగ్జాంపుల్, ఎంత దూరమో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కోనసీమ చూసుకున్నారనుకో, అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ 7 MLA స్థానాలు ఉన్నాయి. అమలాపురం, పీగన్నవరం, రాజోలు, ముమ్మడవరం, మండపేట అండ్ రామచంద్రపురం. ఈ ఎమ్మెల్యే స్థానాలు
దేంట్లో చూసుకున్నా సరే టీడీపీ నగ్గిన చోట ఎక్కడన్నా చూసుకోండి 5,000 అనేది మినిమం మెజారిటీ, హయ్యెస్ట్ ముమ్మడోరంలో వచ్చింది 30,000 మెజారిటీ, మండపేట 28,000 మెజారిటీ. కానీ కొత్తపేట వైఎస్ఆర్సీపీ నగ్గింది. వైఎస్ఆర్సీపీ కొత్తపేట నగ్గించోట మటుకు 710 ఓట్లు మెజారిటీతో నగ్గింది. అంటే టీడీపీ నగ్గిన చోట ఏమో విపరీతమైన మెజారిటీ ఆఫ్ ఓట్స్తోనేమో టీడీపీ నగ్గింది, వైఎస్ఆర్సీపీ నగ్గించోట మటుకు 700 ఓట్లతో నగ్గింది. అంటే 710 ఓట్లు మెజారిటీతో నగ్గింది కదా, 350 ఓట్లు అటే పడుంటే ఆ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోతుంది. అలాగా కడప తప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే నియోజకవర్గాలను చూసుకోండి, ఆ పక్కనే నగ్గిన టీడీపీ మెజారిటీ ఎంత, ఈ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఎంత, 2.2% ఓట్లతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైంది జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం కాదు, దాంట్లో కూడా వాళ్ళ కార్యకర్తలను మోసం చేస్తూ పార్టీని బలోపేతం అవనివ్వకుండా, ఏది ఆఖరికి ఆ పార్టీలో ఈ రోజున ఒకరు ముఖ్యమంత్రి అయ్యాడంటే అది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వల్లే అయ్యాడు అనే రావాలి తప్పించి, రెండోసారికి వచ్చేటప్పటికి కార్యకర్తలు బలోపేతం చేశారు పార్టీని అనిపించుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేనట్టుంది. అందుకనే కార్యకర్తలు కూడా ఫేక్ కబుర్లు చెప్తూ ఆ పార్టీని ఇంకా నాశనం చేసేసారు. ఈసారి అయితే మటుకు ఖచ్చితంగా వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉండే పరిస్థితి నాకైతే కనిపిస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా జగన్ గారి పనితీరు పట్ల మీరేమంటారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు తోడు దొంగలు ఫర్ ఎగ్జాంపుల్ గరగపర ఇష్యూ చూసుకున్నారండి, దట్ ఈజ్ వన్ సెన్సేషనల్ సోషల్ బాయ్కాట్ ఇష్యూ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా, ఐ థింక్ ఇన్ ద ఎంటైర్ ఇండియా, బికాజ్ 350 కుటుంబాలని సాంఘిక బహిష్కరణ చేసినటువంటి ఊరు ఏదన్నా ఉంటుందంటే అది గరగపర. అలాంటి గరగపర్ అనే ఊరిలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలే, ఇవ్వకపోగా ఏం చేసింది, ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇచ్చింది. ఇప్పుడు మన ఇద్దరికి యాక్సిడెంట్ అయిందండి, నేను వచ్చి మిమ్మల్ని గుద్దేశాను, గుద్దేసిన తర్వాత మీకు కాలు ఇరిగిందండి, ఆ కాలుకి ఆపరేషన్ చేయించి స్ట్రైట్గా పెట్టించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు ఖర్చు అయిందండి. దానికి నా దగ్గర నాకు మీకు 100,000 రూపాయలు ఇచ్చే స్తోమత నాకు లేదండి. లేనప్పుడు నేను 10,000కి సెటిల్మెంట్ చేస్తానంటే మీకున్న అదర్ ఆప్షన్ ఏంటి, కేసు పెడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, 100,000 రూపాయలు మీకు కాంపెన్సేషన్ వస్తుంది, మీ 100,000 రూపాయల కాంపెన్సేషన్తో మీరు పూర్తిగా ఆపరేషన్ చేయించుకోవచ్చు, అంతేనా? అవును. లేదు, నా 10,000 మీరు తీసుకుని కేసు కూడా మాఫీ చేస్తే మీరు జీవితాంతం బాధపడతారు కదా. గరగపర్లో అదే జరిగింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నుంచి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషను దళితులకు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇచ్చి వాళ్ళు నోర్లు మూయించారు. అంటే అసలు సోషల్ బాయ్కాట్ అనేది జరగలేదట, అంటే వెలే అవ్వలేదట. అక్కడ వెలి అయ్యింది అని చెప్పి గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో ఎక్కడ అదర్ క్యాస్ట్లని అప్పర్ క్యాస్ట్లకి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నుంచి ఎక్స్క్రిషియా ఇస్తే ఎఫ్ఐఆర్ టైట్ అయిపోతుంది, కేసులు పూర్తి స్థాయిలో బలపడిపోతాయి అనే దశగా కేసు వెళ్తుంది అన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఫండ్ ఇచ్చి మమ అనిపించారు, కానీ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర నుంచి సోషల్ జస్టిస్ మినిస్టర్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఫండ్ ఇవ్వలే. ఇప్పుడు దాన్ని అడిగి క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి, అపోజిషన్ది కాదా? అపోజిషన్ లీడర్ చూస్తే ఒక డమ్మీ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి. అలాగా ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరూ తోడు దొంగలే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ నాశనం చేసేస్తున్నారు, అందుకనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు మీరు గరగపర్రు అంశంలో ఎత్తారు, అలానే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లి భూముల విషయంలో కానీ, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూర్లో కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వారికి మద్దతుగా మీరు ఎలాంటి ఆందోళనలు చేపట్టారు?
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు? అంటే డెడికేటెడ్గా మంత్రులు ఎవరు కూడా పనిచేయట్లే, ఆఫీసర్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఆఫీసర్స్ ఏమో జన్మభూమి కమిటీలు చెప్పినట్టు పనిచేస్తున్నారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ అనేది బాగాలేదు రాష్ట్రంలో. ఎంత సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారని ఎప్పుడు ఎవరు ఎక్కడ అనుకోని విధంగా అంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. సి అలాంటప్పుడు ఇంకా ప్రజలు కంక్లూజన్ స్టేట్కి వచ్చేసారు. ఇంకా మనం ప్రభుత్వాన్ని మళ్ళీ నగ్గిద్దాం అనుకుంటే కదా ప్రభుత్వం పనితీరు బాగాలేదు, ఇలా చేస్తే బాగుండదు, అసలు ఇంక ఈ ప్రభుత్వం వద్దు ప్రతిపక్షం వద్దు మనకి, కొత్త ధనాన్ని కోరుకుందాం అనే దిశగా ప్రజలు ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా కాదు, ఇలా పనిచేస్తే బాగుండన్న ఉద్దేశంలో ప్రజలు లేరు. అసలు చిచ్చి ప్రభుత్వమే వద్దు, చిచ్చి ప్రతిపక్ష నాయకుడే వద్దు అనే దిశగానే ప్రజలు ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈసారి మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితమైనటువంటి మార్పు కూడా చూస్తారనేది నా ఫోర్త్ విజన్. సరే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోనే ఒక హాట్ టాపిక్ అనేది నడుస్తుంది. హాట్ టాపిక్ ఏంటనేది మీకు తెలుసు, జగన్ గారిపై వైజాగ్ ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం. దీన్ని మీరు భావిస్తారు, అంటే తెలుగుదేశం పార్టీ వారు అన్నట్టు జగన్ మోహన్ రెడ్డి సింపతి కోసమే ఇది తన కార్యకర్తనే చేయించుకున్నాడని మీరు భావిస్తారా? లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలని తెలుగుదేశం పార్టీ పనిన పన్నాగమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటుందాన్ని సమర్థిస్తారా? అంటే దీంట్లో ద మోస్ట్ అమేజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ది కేస్ ఈజ్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఐ కెనాట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ దిస్. ఓకే, అంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది ఆ బాధ్యత గల ప్రభుత్వ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ బయటికి తీసుకురాకుండా దాని మీద మనం కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రింట్ మీడియా షుడ్ టేక్ మై బ్రూటల్ క్రిటిసిజం. 10th class పాస్ అయిన వాడిని కెమెరామెన్ కింద పెట్టుకుంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాడికి రిపోర్టర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. అసలు బీఎస్సీ జర్నలిజం చేసిన స్టూడెంట్స్ ఎంతమందికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీడియా సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చారు? నిజంగా బీఎస్సీ జర్నలిజం చేసిన స్టూడెంట్స్కి కానీ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వద్దునేమో. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది చనిపోయింది రాష్ట్రంలో. డొల్ల కంపెనీలు, డొల్ల మీడియా కంపెనీలు, యూజ్లెస్ అడ్మినిస్ట్రేషన్. అసలు జర్నలిజం అంటే ఏంటో తెలియని వెధవలు అందరూ డబ్బులకి కకృతిపడి మీడియా ఛానల్స్ పెట్టేస్తున్నారు. ఏంటంటే యాడ్ల ద్వారా డబ్బులు సంపాదించేద్దాం, పొలిటికల్ లీడర్ల మీద ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అన్న దిశగానే ఉన్నది. అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేదానికన్నా ముందు వై ది జర్నలిజం ఈజ్ సో వెరీ ఇన్ ఎ డెడ్ కండిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ పాటికే ప్రభుత్వం రాబట్టలేని నిజాలు, పోలీసులు రాబట్టలేనటువంటి నిజాలు ప్రజలకు చూపిద్దామన్న బాధ్యత జర్నలిస్టుల మీద లేదా? సో అక్కడికి వెళ్ళి పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ పెడితే కెమెరాలు తీసుకుని వెళ్ళి కవర్ చేసేస్తున్నారు, పోలీసులు ఏమైనా ఎఫ్ఐఆర్ కాపీతుంటే దాన్నే వార్త కింద చదివేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి దాగున్న వాస్తవాలను తీసుకొచ్చే విషయంలో జర్నలిస్టులు చచ్చిపోయారు అనేది నా భావన. ఓకే సార్, మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు, సమకాలీన అంశాలపై ట్వీట్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అంశంకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు, నాయకుడు అంటే పిచ్చి ఉండాలి, కత్తితో పొడిచేంత పిచ్చి కాదని. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే అని అతను ఎలా నిర్ధారించగలిగారు? ఆయన రాశాడు కదా. ఇప్పుడు నేను ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మాట్లాడడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వస్తే కానీ మనం ఏం మాట్లాడలేమని మాట్లాడాను, బాధ్యతగా మాట్లాడాను. కానీ దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేసి డైల్యూట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చేసినోడే నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, మా నాయకుడికి మైలేజ్ వస్తుందనే నేను పొడిశాను అన్నప్పుడు నేను కూడా నువ్వు అందులో కార్యకర్త అయి ఉండి నీ నాయకుడిని పొడిశాను అంటే నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ పొడిశానంత పిచ్చి ఉండకూడదురా బాబు అన్న తప్పించి నేను తప్ప అనలే. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడండి సార్.
నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు, సమర్థవంతంగా ఈ రాష్ట్ర అభివృద్ధికై పనిచేస్తున్నాను, ఎన్నికల్లో నెగ్గాలనే ప్రయత్నంలో అనేక విమర్శలు చేస్తున్నారు, ఏమి పట్టించుకుని అంటారు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది అని అంటే, నేను అమరావతి శంకుస్థాపన రాయి చంద్రబాబు నాయుడు గారు వేసినప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నేను ఆ రోజున హరిశ్చంద్ర ప్రసాద్ గారు అండ్ రామానాయుడు గారి సన్, ఆయన పేరేంటి, సురేష్ బాబు గారు, మేము ముగ్గురే ఉన్నాం. వాళ్ళిద్దరూ ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడుతుంటే ఐ వాజ్ ద వన్ హూజ్ హై హ్యాండెడ్లీ టెల్లింగ్ దట్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్, ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు బి గుడ్ అని వాదించినండి. అంటూనే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఆయన కంప్లీట్ చేయలేడు అని నేను అంటుంటే వీళ్ళు చేయగలరు అని వాదించారు. ఇప్పటికొచ్చి కనీసం శంకుస్థాపన కూడా అవలేదు. ఇప్పటికీ ప్రీఫ్యాబ్రికేటెడ్ షెడ్యూల్ అసెంబ్లీ పెట్టారు తప్పించి పటిష్టమైనటువంటి 100% కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఏది అవ్వట్లేదు. నేను ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఏ కన్స్ట్రక్టివ్ కంపెనీని టెండర్స్కి పిలవలేదు, అసలు ఇవన్నీ డొల్ల టెండర్లని. మరి నాకు తెలిసి అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కంప్లీట్ చేయడంలో ఈ నెక్స్ట్ 6 మంత్స్లో సక్సెస్ అవుతారనే భావన అనే నమ్మకం ఏ రాష్ట్ర ప్రజలు ఎవరికీ లేదు. ఆయన కూడా పాలిటిక్స్లో భాగంగానే దాన్ని కంప్లీట్ చేయకుండా వదిలేస్తున్నారనేది నేను అనుకుంటున్నాను. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయనది తెలియదే ఉంది, ఈజ్ సీనియర్ పొలిటికల్ లీడర్, నేను కానీ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని ద్వారంగా ఆ సెంటిమెంట్కి అటాచ్ అయిన పీపుల్ అందరూ మళ్ళీ ఈయనకే ఓట్లు వేస్తారనేసి ఈయన అనుకుంటున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి అనే దశగా ఆలోచిస్తున్నారనే విషయం ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్ష నాయకుడికి కానీ తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని వెళ్ళగొట్టడానికి ప్రజలు ఆల్రెడీ కంక్లూజన్ స్టేట్కి వచ్చేసారు. ఓకే సార్, ఇటీవల మీరు మీ ఆధ్వర్యాన కాపులు దళితుల ఐక్యత మీటింగ్ జరిగింది. సరే, ఎలా జరిగింది ఆ మీటింగ్? బాగానే జరిగింది. ఓకే సార్, ఈ సందర్భంలో మాకు ఒక అప్డేట్ అందింది. ప్రధాన ఆధ్వర్యంలో జరిపించింది మీరు, సో మీ అనునాయులు అలకబూని ఆ మీటింగ్ అర్ధాంతరంలోనే వెళ్ళిపోయారట. వాస్తవమా సార్ ఇది? అంటే సి, ఇప్పుడు యువర్ సీనియర్ జర్నలిస్ట్, యూ కేమ్ టు టేక్ మై ఇంటర్వ్యూ. ఓకే, ఐఎమ్ సన్ ఆఫ్ అ సీనియర్ పొలిటికల్ లీడర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఆల్సో పొలిటికల్ లీడర్. నేను ఈ కుర్చీలో కూర్చుని మీకు చిన్న పేట వేసి దాని మీద కూర్చుని క్వశ్చన్లు అడగమంటే నేను ఎక్కడైతే కూర్చున్నానో మీరు కూడా అక్కడే కూర్చుంటేనే ఆ ఇంటర్వ్యూకి అందాం. రెండు జాతులు కలవాలనుకున్నప్పుడు ఆ రెండు జాతులలో ఉన్నటువంటి ముఖ్యులు ఇద్దరిది కూడా చీఫ్ గెస్ట్ కింద ఎవరినైనా పిలుచుకోండి. మీరు ప్రధానమంత్రిని పిలుచుకుంటారా, ముఖ్యమంత్రిని పిలుచుకుంటారా, రాష్ట్రపతిని పిలుచుకుంటారా, అది మీకే వదిలేసాం. కానీ రెండు జాతులు కలవాలనుకున్నప్పుడు ఆ రెండు జాతులకి సామాన్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్పించి ఒకరికి చిన్నగా ఒకరికి పెద్దగా ఇస్తే వచ్చిన జనం దాన్ని స్వాగతించరు. అలాగని చెప్పి ఒక జాతిని రిప్రజెంట్ చేసే లీడర్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. సో దాంట్లో భాగంగా మేము ఎక్కడ ఏ విధమైనటువంటి కామెంట్ చేయలేదు. మాకు ఆ మీటింగ్ నచ్చలేదు, లోన్ కూర్చోకుండా బయటకు వచ్చేసాం అంతే. ఓకే సార్, మీరు ప్రతి అంశంలోనూ దళితుల పక్షాన నిలుస్తూనే కాపుల వైపును కూడా నిలుస్తున్నారు, వారి పక్షాన కూడా గలమెత్తుతున్నారు, గల కారణం ఏంటి? అంటే నాకు కాపుల గురించి అయితే మటుకు ఒక చిన్న సెంటిమెంట్ ఫ్యాక్టర్ ఉందండి. అంటే భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం పుట్టి మొక్కలయ్యి ఇన్ని మొక్కలయిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్ని కులాలు ముఖ్యమంత్రులు చేశారు. దళితుడు ముఖ్యమంత్రి చేశాడు, బీసీ చేశాడు, రెడ్డి చేశాడు, కమ్మ చేశాడు, అందరూ బ్రాహ్మణులు చేశారు. కానీ 22% ఉన్నటువంటి కాపులు
ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయలేపారు, కాదంటారా? 100% అది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే ఈ 22% ఉన్నటువంటి కాపులు సపోర్ట్ చేయకుండానే వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోయారా? ఇన్ని కులాలు ఇన్ని మతాలు ముఖ్యమంత్రులు చేశారా? లేదు కదా. మరి అలాంటప్పుడు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కూడా లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు మోసం చేశారు. మోసం చేసి జాతిని రోడ్డెక్కించి అవమానపాలు చేశారు. అంటే ఇంత అనగదొక్క పడిపోతున్న జాతి మీద నాకైతే మటుకు ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది. అఫ్కోర్స్ దళితులు ఆల్రెడీ ముఖ్యమంత్రి చేశారు అన్నది కూడా ఆ రోజున దళిత ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కూడా కాపులు భాగస్వామ్యం లేదా? బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు కాపులు భాగస్వామ్యం లేదా? అన్నిట్లోనే వాళ్ళది ఉంది. తిరిగి వాళ్ళని వాడుకుంటున్నారు తప్పించి రాజ్యాధికారంలో కూర్చోబెట్టట్లేదు. సో దాని గురించి ఈసారి కాపు ముఖ్యమంత్రి అయితే ఏంటి తప్పు అన్న దిశగా నా ఆలోచన ఉంది. కనుక ఆ సాఫ్ట్ కార్నర్ మీదే నేను వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటున్నాను. అదే సందర్భంలో సార్, ఇటీవల జరిగినటువంటి కాపు దళితుల ఐక్యత మీటింగ్ అనేది జనసేన పార్టీని బలోపేతం చేయడానికేనన్న ఒక వార్త వినిపిస్తుంది. అంటే జనసేన పార్టీ నుంచి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్కి ఒక్కరోజు ముందు అనుకుంటే నాదెండ్ల మనోహర్ గారు జాయిన్ అయ్యారు. తప్పించి ఆ పార్టీయే ఇంకా పూర్తిగా నిలదొక్కుని అదొక పొలిటికల్ పవర్గా ఎమర్జ్ అవ్వలేదు. ఆ పార్టీ గురించే ఈ మీటింగ్ పెట్టమనేది తప్పు. ఓకే ఓకే. ఇది ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం రెండు జాతులు కలవాలి. నిజంగా కూడా ఏ విధమైనటువంటి కక్షలు గొడవలు లేవు కాపులకి దళితులకి. కానీ ఈ రెండు కలిసే అంటే మటుకు ముఖ్యమంత్రి పీఠాన్ని అర్ధరాత్రిలో తీసుకెళ్ళిపోతాయి. దాన్ని రానివ్వకుండా అందరూ కలిసి వీడి ఈ రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజ్యాధికారం దిశగా ఎదగనివ్వకుండా చేస్తున్నారు. సో అది గ్రహించినటువంటి ఈ ఇద్దరు లీడర్స్ కూడా ఇది తప్పు అని చెప్తూ ఒక మంచి మీటింగ్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. ది ఐడియాలజీ ఆఫ్ ది మీటింగ్ ఈజ్ వెరీ గుడ్, ది ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ దీస్ టూ క్యాస్ట్ టుగెదర్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ ఆన్ ద డయాస్, అంటే సమాన ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోటోల విషయంలో చేసినటువంటి ఫాల్ట్ వల్ల మేము అక్కడ డైజెషన్ అవ్వలేదు థింగ్, అందుకని మేము బయటకు వచ్చేసాం అంతే. ఓకే సార్, దీనికి జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారితో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వారు కాపుల రిజర్వేషన్లకే అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు, వారితో కలిసి వారి ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చే అవకాశం మీ తరపున ఏదైనా ఉందా? ఎందుకు లేదండి, పద్మనాభం గారు అంటే ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఈ రోజుకి కూడా వీఆర్ టుగెదర్. అసలు మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఆయనే ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్వైటీ. వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కష్టం వచ్చినా వీఆర్ ద ఫస్ట్ ఇన్వైటీస్ దేర్. కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అయితే ఇన్విటేషన్ కార్డులు కూడా ఉండవు, అంత క్లోజ్ రిలేషన్ ఉన్నది. సో అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది తప్పించి దాంట్లో ఏ విధమైనటువంటి డైవర్షన్స్ ఉండవు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లో మరోమారు అధికార పీఠాన్ని నరేంద్ర మోడీ గారు చేజిక్కించుకునే అవకాశం ఉందా లేదా? అంటే కేంద్ర ప్రభుత్వం మీద చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే మటుకు ప్రజల్లో ఉన్నది. ఆయన చేసినటువంటి నోట్ల రద్దంశం కానీ, ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే ఏమీ చేయలేదు. నిజంగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది లేదు, ఒక కొత్త పథకం పెట్టింది లేదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో వద్దు చేయకూడదు ఇది వస్తే భారతదేశానికి మేలు జరగదు అని వాదించారో దాన్నే ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు తప్పించి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కొత్తగా చేసిన పని ఏమన్నా ఉందా అంటే అది శూన్యం. అప్పట్లో అమెరికాను వచ్చి స్వచ్ఛమేవ చేతే అన్నాడు, దాన్ని మోడీ వచ్చి స్వచ్ఛ భారత్ అన్నాడు. అంతకన్నా నేను చేసింది ఏం లేదు. ఆవిడ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, దీనివల్ల మా ఇండియన్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్స్ ఏవైతే ఇండియాలో రాబోతున్నాయో అందరూ బాయ్స్ అయిపోతున్నారు, వాల్మార్ట్ అనే సంస్థ అసలు రానే వీల్లేదు అన్నారు.
ఇప్పుడు అదే వాల్మార్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫోటోలు దిగుతారు. చంద్రబాబు నాయుడు గారు అయితే డికాథ్లాన్ అనే సంస్థ విజయవాడ వచ్చిన వెంటనే అది విజయవాడ యువకులకి స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టినటువంటి శ్రీకారం అని చెప్పి ఆయన బోర్డులు పెట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళే కదా అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వ్యతిరేకించింది. అలాంటిది వీళ్ళే ఇప్పుడు దాని మీదే ఆధారపడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే కనీసం సిగ్గుమాలిన పనులు చేయడానికి సిగ్గు కూడా లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారంటే ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అయితే మటుకు దేశం నుంచి తన్ని తరిమేయడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారనేది నా భావన. సినీ నటులు శివాజీ గారు అంటున్నారు ఆపరేషన్ గరుడ అని. ఈ ఆపరేషన్ గరుడ అనేది కల్పితమా కుట్రపూరితమా? అది పోలీసులే తీసుకురావాలి. ఎందుకంటే నేను ఆపరేషన్ గరుడ అనేది అసలు ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలే, వినలేదు కూడా వినలే. ఏదో సినిమా యాక్టర్ ఏదో కోతలకు వస్తాడు, వాళ్ళ పబ్లిసిటీ గురించి పొలిటికల్లో ఫేమ్ పెంచుకోవడానికి గురించి అని వదిలేశా. కానీ జగన్ మీద అటాక్ జరిగిన తర్వాత ఆ ఆపరేషన్ గరుడ అనే దాన్ని మళ్ళా గుర్తు చేసింది ఏబిఎన్ ఛానల్. ఇదేంటి ఏబిఎన్ ఛానల్ వెంట వెంటనే యూట్యూబ్లో ఈ ఆపరేషన్ గరుడ నిజమే అని చెప్పి రీపోస్టులు చేస్తుందని చెప్పి అసలు ఏంటి అది వెళ్ళి చూసేటప్పటికి శివాజీ ఏం చెప్పాడో అదే జరిగింది. అది కూడా ఆయన 3 నెలల ముందే చెప్పేశాడు ఏం జరుగుతుందో. సో ఒక క్యాబినెట్ సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నాయకుడి మీద వేసినటువంటి ప్లాను ఒక సినిమా అనేటటువంటి ముందుగానే తెలిసిందంటే డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు అతన్ని తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి ఇంట్రోగేషన్ చేయాల్సిన బాధ్యత లేదా? అతని మీద కూడా కేసు నమోదు చేయాలి. చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కూడా ఇంట్రోగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఏమో ఎట్టి అంటే నాకైతే అది చూసిన వెంటనే అయితే మటుకు 100% వీళ్ళకి ఏదో వెనకతలు ఏదో పెద్ద డ్రామా జరిగిందనే అనిపించింది. సో బాధ్యత గలమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో శివాజీని అరెస్ట్ చేసి అసలు ఈ ఆపరేషన్ మీకు ఎలా తెలిసింది అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో తప్పు లేదు. సార్ నిజంగా చెప్పాలంటే బీజేపీ తెలుగుదేశం పార్టీల మిత్రబంధం అయితే విడిపోయిందని న్యూస్లో కానీ వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగానే వారు ఇరువురు విడిపోయారంటారా, లేదు చాప కింద నీరులో వారి బంధం అనేది అలానే ఉంది పైకి కనిపించకుండా లోపల కంటిన్యూ అవుతుందేనని అనుకోవాలి? నాకైతే ఇప్పటికీ కూడా వాళ్ళ బంధం మీద పూర్తి అనుమానం అండి. ఎందుకు చెప్తున్నానంటే 1000 కోట్లు గడిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల మీద ఏ విధమైనటువంటి ఐటీ దాడులు జరగట్లే. ఒక పట్టి సేమ్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కానీ, ఒక ఎత్తిపోతల పథకం చేసిన వాళ్ళు కానీ, ఐటీ ఇరిగేషన్ మినిస్టర్ చేసినటువంటి స్కామ్ల మీద కానీ, అంటే డబ్బులు సంపాదించే వాళ్ళ మీద ఐటీ దాడులు జరగట్లే. ఒక ట్రాన్స్రాయ్ కంపెనీ మీద కానీ, లేకపోతే పిచ్చిరెడ్డి కంపెనీల మీద కానీ చేయట్లే. 1000 కోట్ల అప్పున్న కంపెనీల మీద మటుకు ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం రమేష్ గారికి నెగిటివ్ బ్యాలెన్స్లో ఉన్నారు, సృజనారి చౌదరి గారు నెగిటివ్ బ్యాలెన్స్లో ఉన్నారు. ఆ నెగిటివ్ బ్యాలెన్స్లో ఉన్న కంపెనీల మీదకి ఐటీ దాడులు జరిగితే ఏమవుతుంది? ఖాళీ పర్సే కనిపిస్తుంది. దానివల్ల ఏదో చేసేసామని ఇది చేస్తున్నారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐటీ దాడుల్లో ఏమన్నా పొన్ పట్టుకుని దొంగ దొరికాడని నిరూపిస్తే అనుకోవచ్చు. నిన్న కాక మొన్న కూడా అంతే, ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా అవిశ్వాస తీర్మానం పెట్టించేశారు. చిన్న పిల్లోడిని అడిగినా భారతదేశంలో చెప్తాడు అవిశ్వాస తీర్మానంలో మోడీ ఓడిపోడు, 100% మెజారిటీతో బయటపడతాడు అని. అయినా ఏ పార్లమెంట్ అయితే ప్రత్యేక హోదాని పార్లమెంటు సాక్షిగా నగ్గించి మేము ప్రభుత్వంలోకి వస్తే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, అదే అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ ప్రత్యేక హోదా అనే నినాదాన్ని ఇద్దరు కలిసి గుంటనక్కల్లా ఓడించారు బీజేపీ టీడీపీ వాళ్ళు. అంటే నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం అటు చేసి ఇటు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేసి బీజేపీలో విలీనం చేసేస్తారని అనిపిస్తుంది తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీకి బీజేపీకి సీరియస్ అలిగేషన్ ఉన్న గొడవలు ఏమీ లేవు.
అంటే నిన్న కాక మొన్న ఆయన మాయావతి గారిని కలిశారు, అఖిలేష్ యాదవ్ని కలిశారు అని న్యూస్లో చూసాం. ఈ అన్నిటిని కూడా బీజేపీకి ఏదైతే బలం చేకూర్చే ఒక సైన్యం తయారవుతుందో అగెన్స్ట్గా భారతదేశంలో ఈ చంద్రబాబు నాయుడు ద్వారా కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళ బలాన్ని సేకరించి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బీజేపీ బలపడుతుందని నేను అనుకుంటున్నాను తప్పించి, ఈ టీడీపీకి బీజేపీకి తెగిపోయింది అనేది అయితే మటుకు అవాస్తవమని నేను ఈ రోజుకి భావిస్తున్నాను. ఓకే సార్, జగన్ గారు కేసులు కూడా నీరు గారిపోతున్నాయని దీనికి కారణం బీజేపీతో మైత్రి అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ వారు. మీరు ఇరువురి మధ్య మైత్రి ఉందా సార్? అంటే అది దాని మీద అంటే ఇప్పుడు జస్ట్ 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నాం. ఆ 2 మంత్స్ బ్యాక్ కూడా భారతిరెడ్డి గారి మీద కొత్త అటాచ్మెంట్ చేశారు సిబిఐ అండ్ ఈడీ. అంటే అప్పుడంటే కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది, సిబిఐని వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరికించి పెట్టించింది. మరి ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా, బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసే ఉన్నారంటున్నారు కదా, అయినా సరే భారతిరెడ్డి గారి మీద సిబిఐ అండ్ ఈడీ కలిసి అటాచ్మెంట్ కేసుల్లో కొత్త ఛార్జ్షీట్ ఓపెన్ చేసింది అంటే ఇందులో దొంగ ఎవరు? కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకునే దాంట్లో భాగంగానే ఇది జరుగుతుంది. సో దీంట్లో ఇతరులు జోక్యం చేసుకుని ఏదో చేస్తారనేది అవాస్తవం. ఓవరాల్గా ఈ కేసు నేపథ్యం వచ్చి జగన్మోహన్ రెడ్డి 100,000 కోట్లు దోచుకున్నాడండి, మీరు నమ్ముతున్నారా? అంటే కోర్టులో ఉన్నది కదండి కేసు, దీని మీద వీ కెనాట్ మేక్ ఎనీ కామెంట్ బికాస్ కోర్ట్ హ్యావ్ టు డిక్లేర్ దాట్. కోర్టులో లేనిదైతే ఎన్నో ఆరోపణలు చేసినా పర్లేదు, కోర్టులో ఆర్గ్యుమెంట్లో ఉన్న కేసుని మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదనేది. ఓకే సార్, పోతే సార్ రాజకీయాలంటేనే ఒత్తిడి ఉంటుంది, తలమునకలు అవ్వాల్సిన పరిస్థితి. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? ఆటలేదన్నా ఆడుతూ ఉంటారా, సినిమాలు చూస్తూ ఉంటారా, వినోదం కోసం ఏం చేస్తూ ఉంటారు? నేను ఏం చేయనండి, నేను ఒక కొరడు కట్టినటువంటి రాజకీయ నాయకుడిని. ఓకే 100% నేను నైట్ 24 అవర్స్ నిద్రపోను. అది ఏంటంటే నాకు మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ తీసుకొచ్చిన శ్రీను ఉన్నాడు కదా, అతను అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి చేసినా ఫస్ట్ రింగ్కి ఎత్తుతాను, ఎత్తుతానే. అలాగా నాకు ఏంటంటే కొంతమంది క్లోజ్ సర్కిల్ని పెట్టుకుని ఉంచుకుంటాను, వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసినా సరే నేను ఫోన్ ఎత్తుతాను, ఇంక్లూడింగ్ ఎర్లీ మార్నింగ్ 6, 7, 8 నేను కొంచెం ఖాళీగా ఉండి నిద్రపోయే టైం ఏమైనా ఉందంటే మటుకు మార్నింగ్ 9 నుంచి 10:30, 11 వరకు నిద్రపోతాను అనమాట. అప్పుడు ఏంటంటే నాకు సేఫ్, తెల్లవారు అయిపోయింది కదా ఏం గొడవలు ఉండవు, అందరూ సేఫ్గానే ఉంటారు అని. అది కూడా ఎప్పుడన్నా జరిగేది తప్పించి నేను 24 అవర్స్ 365 డేస్ న్యూస్ వాచ్ అవుతా, న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాను. మా ఫాదర్ స్టేట్మెంట్స్ చాలా సీరియస్గా తీసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకుంటూ ఉంటాను, అన్నీ చేసుకుని నేను పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటాను తప్పించి నాకు రిలాక్సింగ్ అనేది ఉండదు, నేను రిలాక్స్ అయ్యే పొలిటీషియన్ కాదు. సార్ లాస్ట్ ప్రశ్న, మీరు పార్టీలో ఏ పార్టీలో ఒక పార్టీలో అంటూ లేకపోయినా కానీ ఒక ఉద్యమ పందాలు దూసుకు వెళుతున్నారు. సో ఓవరాల్గా రాష్ట్రంలో అంటే ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమయ్యారా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యమ పందాన్ని కొనసాగిస్తున్నారా, మీకు ఒక వింగ్ ఏదైనా ఉందా అన్ని జిల్లాల్లో? వింగ్ అంటే మా ఫాదర్ కాన్సెప్ట్ ఎప్పుడన్నా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఓకే, ఆర్గనైజేషన్ ద్వారా బ్రాంచెస్ని విస్తృత చేసి అందరికీ పదవులు వేసి దాని ద్వారా మనం ప్రభుత్వంలోకి వెళ్ళాలనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అనేది మా ఫాదర్ ఐడియాలజీ. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాలిటిక్స్కి మేము చాలా దూరంగా ఉంటాం. కులాన్ని మీద వేసుకోం, కానీ కులానికి ఆపద వచ్చిందంటే మటుకు అవతలడు ఎవడన్నా ఉన్నాడు. 2009లో రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన వల్ల అవలే, అంత అన్ని లక్షల మందిని ఆప్ చేద్దాం అనుకున్నాడు. హర్ష్ కుమార్ గారిని అసలు ఎట్టి పరిస్థితులు సక్సెస్ అవ్వకుండా మీటింగ్ని లారీకి కూడా బంద్ ఇచ్చేసాడు, ట్రాన్స్పోర్టేషన్ బంద్. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వాళ్ళ వల్ల అవలే. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ లెవెల్లో లాబీ చేసి మా మీటింగ్ ఆపుదాం అనుకున్నా వాళ్ళ వల్ల అవలే. 10 లక్షల మందితో రాయమండ్రిలో మీటింగ్ పెడితే
దాన్ని ఎదుర్కోలేకపోయాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అలాగా ఎప్పుడన్నా సరే ఎక్కడన్నా సరే కొంచెం కులం కాస్త ఎక్కడో తక్కువైంది లేకపోతే కులానికి అన్యాయం జరిగిందని అంటే అసలు అవతలు ఎవడు ఏంటి అనేది ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ పోరాటానికి పిలుపునివ్వడం, నగ్గేలా చేయడం, అంతేకాని ఒక ఆర్గనైజేషనల్ సెటప్ ద్వారా వెళ్ళాలనేది మా అజెండాలో అసలు ఉండదు. అందుకనే ఇప్పుడు మాల మహానాడు ద్వారా పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్పిఎస్ ద్వారా పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే వేరే ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఆర్మీ అని ఇది అని ఇది అని బోల్డ్ పెట్టేసుకుంటారు, పెట్టేసుకుని దాని ద్వారా ఏదో పదవులు సంపాదించాలనుకుంటారు. మాది అసలు మేము ఎందులో ఏ ఆర్గనైజేషన్లోని పని చేయము, కానీ కులానికి ఎక్కడన్నా ఆపద వస్తే మటుకు పేదలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎక్కడన్నా ఆపద వస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో హర్ష్ కుమార్ గారి టీం అంతా అక్కడికి వెళ్ళిపోతాం, ఆయన ఇచ్చిన పోరాటాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాం, మా పంతాన్ని నగ్గించుకుంటాం, తిరిగి విజయకరటంతో వెనక్కి వస్తాం తప్పించి మేమైతే మటుకు ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసి దాని ద్వారా పదవులు పొందాలనే ఆశ ఉండదు. మొన్న ఏదైతే మిలియన్ మార్చికి మా ఫాదర్ పిలుపునిచ్చారో దానికి నేను రాష్ట్రం అంతా తిరిగాను. ప్రతి చోట కూడా యంగ్ సర్కిల్ నాకు బాగా అందుబాటులో ఉంటారు, ఎందుకంటే నేను 24 అవర్స్ యాక్టివ్గా ఉంటాను, ప్రతి ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తాను, అందరితో మాట్లాడతాను. దానివల్ల ఆల్ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ే కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి యువ రాజకీయ నాయకులందరూ కూడా నాతో టచ్లో ఉంటారు. సో దాంట్లో భాగంగా ఐ మెయింటైన్ గుడ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ ది యంగ్ పొలిటికల్ లీడర్స్. దట్ ఈస్ వై ఐఎమ్ యాక్టివ్ ఆల్వేస్. ఓకే సార్, శ్రీరాజ్ గారు మీ అమూల్యమైన సమయాన్ని ఐ మీడియా కొరకు కేటాయించి మేము అడగగానే ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రత్యేక ధన్యవాదాలు. ఐ మీడియా కూడా కోరుకుంటుంది మీరు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా భగవంతుడిని కూడా ప్రార్థిస్తుంది, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఐ మీడియా కోరుకుంటుంది సార్. నమస్కారం సార్. ఇదండి మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ గారి తనయులు యువనేత జీవి శ్రీరాజ్ గారితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కెమెరా సార్, పెద్ద కెమెరా.